మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సంచలన నిర్ణయం అనాలా సెన్సేషన్ నిర్ణయం అనాలా వర్కౌట్ కాదు అనాలా లేదన్నప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ అనాలా మీరే చెప్పండి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏది సప్లిమెంట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఆ తర్వాత మరలా వాళ్ళు సప్లిస్ట్ రాసుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిచ్చింది గతంలో ఫెయిల్ అయ్యి అండ్ ఇప్పుడు పాస్ అయినట్టుగా వచ్చింది సర్టిఫికెట్ అలా కాదు వాళ్ళకి రెగ్యులర్ సర్టిఫికెట్ రావాలి అంటే అగైన్ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు టెన్త్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా చదివేశాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు అగైన్ మరి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వండి మరి ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలా సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వాలా అది గైడ్ ఫ్రేమ్ చేస్తున్నారు అండ్ ఇంకో ఇక్కడ ఇంకో ట్విస్ట్ దీని ట్విస్ట్ అని కూడా ఇంకా ఆఫర్ అనాలి టెన్త్ వారికి జాయిన్ అయిన వాళ్ళకి అప్పట్లో అమ్మఒడి పథకం కింద ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అమ్మఒడి ఇంకేమైనా ప్రభుత్వం సైడ్ నుంచి ఏవైతే పథకాలు వస్తాయో రెగ్యులర్ స్టూడెంట్స్ వచ్చినట్టు ఆ పథకాలు కూడా వెళ్ళకు వస్తాయట అయితే భయంకరమైన ట్విస్ట్ నిజంగా సీరియస్ దీని భయంకరమైన ట్విస్ట్ అంటాను నేనైతే ఎందుకంటే టెన్త్లో మీకు ఒక సబ్జెక్ట్ పోయినా సరే మీరు సప్లిమెంటరీ అన్నట్టు కాదు రెగ్యులర్ అన్నట్టు రావాలంటే మీరు అన్ని పరీక్షలు మరలా రాయాలట ఇంటర్మీడియట్ అంతే మీకు రెగ్యులర్ అన్నట్టు రావాలంటే మీకు పోయిన సబ్జెక్ట్ లేదు అన్ని సబ్జెక్టులు మరలా రాయాలంట ఎంతమంది విల్లింగ్గా ఉండి జాయిన్ అవుతారు ఏదో రెగ్యులర్ సర్టిఫికేట్ కావాలి కదా అని చెప్పేసి లేదున్నప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యి లేదా కాలేజీలో జాయిన్ అయ్యి అటెండెన్స్ మేనేజ్ చేసుకుంటారా చూద్దాం బట్ విధి విధానాలు ఇంకా ఫ్రేమ్ చేయలేదు బట్ ఆల్రెడీ డేషన్ అయితే తీసుకున్నారు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ పాస్ అనేటి మీకు సర్టిఫికేట్ కాకుండా రెగ్యులర్గా పాస్ అనేది సర్టిఫికేట్ కావాలంటే అగైన్ మీరు మరలా రెగ్యులర్గా అన్ని సబ్జెక్టులు రాయాల్సి ఉంటుంది స్కూల్కి కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది త్వరలో గైడ్లైన్స్ అయితే రెడీ చేస్తారట ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కాలేజీకి స్కూల్కి వెళ్ళి మొత్తం కనుక్కోండి